డియర్ ఆల్, ఈరోజు నేను కలకటాలో ఉన్న బేలూరు మఠ్ సందర్శన చేసిన దాని గురించి డిస్కస్ చేద్దామని చేశాను. బేలూరు మఠ్ టెంపుల్ కలకటాలో ఉంది. ఇది స్వామి వివేకానంద గారు స్థాపించారు. ఆయన శ్రీ రామకృష్ణ పరమహంస గారి అతి సన్నిహితమైన శిష్యుడు. రామకృష్ణ మిషను, రామకృష్ణ మఠ్, బేలూరు మఠ్, కాశీపూరు, ఈ నాలుగు కూడా రామకృష్ణ మఠం సంబంధించిన టెంపుల్సు, ఆర్గనైజేషన్స్ అన్నమాట. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ చేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా సంవత్సరాలకు డిలే అయిపోయింది. నేను ఫస్ట్ 2015లో కలకటా వెళ్ళాను. ఈ కలకటా ఇప్పుడు ఏంటంటే కోల్కతా అంటారు. 2015లో నేను బేలూరు మఠ్ వెళ్ళాలని ఇక్కడి నుంచి వెళ్ళాను. సో నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలనుంది, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయింది. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరికైనా అవకాశం ఉంటే కలకటాలో ఉన్న బేలూరు మఠ్ టెంపుల్ సందర్శన చేస్తే చాలా మంచిదన్న ఉద్దేశంతో ఈరోజు టాపిక్ స్టార్ట్ చేశాను. కలకటాలో ఏంటంటే ఫస్ట్ రామకృష్ణ మిషన్, నెక్స్ట్ రామకృష్ణ మఠ్, నెక్స్ట్ దక్షిణేశ్వర్, ఫోర్త్ బేలూరు మఠ్, కాశీపూర్. ఈ రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషను, దక్షిణేశ్వరు, బేలూరు మఠ్, కాశీపూర్ ఇవన్నీ కూడా కలకటా సిటీలోనే ఉన్నాయి. ఇవి 2015లో నేను చూసిన తర్వాత 2018లో కాశీపూర్ చూశాను. 2015లో మాత్రం రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషను, దక్షిణేశ్వరు, బేలూరు మఠ చూశాను. 2018లో మాత్రం కాశీపూర్ సపరేట్గా వెళ్ళాను వెళ్ళాలని. బేలూరు మఠ టెంపుల్ ఏంటంటే చాలా బాగుంటుంది, చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆ టెంపుల్ చాలా విశాలమైన ప్లేసు. ఎవరికైనా అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి, బాగుంటుంది ఆ ప్లేసు. మీకు ఏంటంటే ఆధ్యాత్మికత చాలా స్పష్టంగా, చాలా ఆనందంగా ఉంటుంది ఆ ప్లేసు. శారదామాతా దేవుడు ఉంది, మళ్ళా నేను స్వామి వివేకానంద ఉన్నాయి, మళ్ళీ రామకృష్ణ మఠ అధ్యక్షుల వాళ్ళ ఒక స్టోరీస్ ఉన్నాయి అక్కడ. ఉగ్లీరవికి ఆనుకుని ఉంటుంది, చాలా విశాలమైన ప్లేసు. లైబ్రరీస్ ఉన్నాయి, చాలా ప్లేసులు చూడాల్సినవి ఉన్నాయి, చాలా ఆనందంగా ఉంటుంది. మీకు అందరూ డిస్ప్లే చెప్తారు, గురువులు ఉంటారు, అంతా ఆధ్యాత్మిక గురువులు ఉంటారు, చాలా బాగా ఉంటుంది. ఈ ప్లేసెస్ ఏంటంటే స్వామి వివేకానంద ఫౌండేషన్ వేసి చేసే తర్వాత వారు పరంపరగా ఆ సంస్థ యొక్క అధ్యక్షులు వాళ్ళు చూస్తున్నారు. నేను ఇక్కడ వెళ్ళడం ఉద్దేశం ఏంటంటే, ఎప్పటి నుంచో రామకృష్ణ మఠం హైదరాబాదులో రెగ్యులర్గా లైబ్రరీస్కి వెళ్తుండేవాళ్ళని, ఉపన్యాసాలు వింటుండేవాళ్ళని, ఆ పరంపరలో వాళ్ళు కలకటా వెళ్ళొచ్చు కదా, మీరు చూడొచ్చు కదా అంటే వెంటనే నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తే కాలేదు. 2015లో నేను బేలూరు మఠ వెళ్ళి నాలుగు ప్లేసులు చూశాను. 2018లో మాత్రం కాశీపూర్ అంటే రామకృష్ణ పరమహంస గారు ఫస్ట్లో అక్కడ ఉందన్నమాట. తర్వాత అక్కడే ఆయన దగ్గరలోనే సమాధి కూడా జరిగింది. సో ఏంటంటే ఈ ఐదు ప్లేసులు నేను చూడగలిగాను. దక్షిణేశ్వర టెంపుల్ కూడా చూశాను, చాలా బాగుంటుంది టెంపుల్, చాలా బాగుంది, చాలా రష్గా ఉంటుంది, ఫారినర్స్ కూడా వస్తుంటారు, చాలా మంచి టెంపుల్. ఈ టెంపుల్స్తో పాటు అన్ని రకాల కార్యక్రమాలు కూడా నేను అటెండ్ అయ్యాను, వాళ్ళ సెమినార్స్ కూడా అటెండ్ అయ్యాను. సో ఈ విధంగా ఏంటంటే రామకృష్ణ పరమహంస గారి యొక్క బోధనలు కానీ, స్వామి వివేకానంద గారి బోధనలు కానీ అందరికి ఉపయోగపడతాయి. ఈ యూట్యూబ్ ఛానల్ ఏమవుతుందంటే అనేక రకాల భక్తులు, అనేక రకాల మనస్తత్వాలు వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ యొక్క రామకృష్ణ మఠం సంబంధించిన వ్యవహార శైలిలో కానీ, వాళ్ళ ద్వారా చేసే కార్యక్రమాల్లో కానీ, వాళ్ళు రాసిన పుస్తకాలు కానీ చదివితే ప్రతి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ వస్తుంది. చదువుకునే పిల్లలకి వృత్తులు ఎలా పైకి రావాలనో తెలుస్తుంది. జాబ్లో సెటిల్ అయిన వాళ్ళకి జాబ్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా బయటపడాలో తెలుస్తుంది. యాంగర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు రాసిన పుస్తకాల్లో క్లియర్గా ఉంటాయన్నమాట. నేను ఇవన్నీ చదివాను, నేను చూశాను, బయట పబ్లిక్లో కూడా చాలామందికి తెలుసు. చాలా ఇన్ఫ్లుయెన్షియల్ బుక్స్ అన్నమాట అవి, మఠం వాళ్ళు రాసిన బుక్స్ కానీ అవి చాలామందికి టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఏ విధంగా టర్నింగ్ పాయింట్ అవుతావు అనేది
వెత్తి వెత్తికి మారుతుంది. అది జాబ్లోనే కావక్కర్లేదు, ఆరోగ్య స్థాయిలో అవ్వచ్చు, ఆధ్యాత్మిక స్థాయిలో అవ్వచ్చు, మన జీవన విధానంలో అవ్వచ్చు, మన బిజినెస్లో పెరుగుదలకు అవ్వచ్చు. ఏదో విధంగా మనం చదివే పుస్తకాలు మనకి చాలా శ్రీరామరక్షగా ఉండి, మార్గదర్శకాలుగా ఉండి, ఎక్కడో చోట మన ఆలోచన వ్యవస్థని ఎక్స్కలేట్ చేస్తాయన్నమాట ఈ బుక్స్ అనేది. సో ఈ విధంగా ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళ వాళ్ళ ప్లేస్ నుంచి కలకటాలు ఈ ప్లేస్లకు వెళ్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పాను. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా డిసిప్లిన్ మనకు అర్థమవుతుంది. స్పిరిచువాలిటీ అంటే ఏమి తెలుస్తుంది, వాళ్ళు వేసి వాళ్ళు కార్యక్రమాలు కానీ, వాళ్ళు చూపించే మార్గాలు కానీ, వాళ్ళ బోధనలు కానీ, వాళ్ళు రాసిన పుస్తకాలు కానీ, స్వామి వివేకానందుల చరిత్ర కానీ, రామకృష్ణ పరమహంస గారి చరిత్ర కానీ, ఇవన్నీ కూడా మీకు ఈ టెంపుల్స్ దగ్గర కనబడతాయి. వాళ్ళ యొక్క గుళ్ళు ఉన్నాయి, మొత్తం వాళ్ళందరి యొక్క గొప్పతనాలు అంతా అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి, స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఈ ఉద్దేశంతో ఈ టెంపుల్స్కి మీరు అవకాశం ఉంటే ఎవరైనా వెళ్తారనే ఉద్దేశంతో ఎపిసోడ్ చేశాను అన్నమాట. లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేమండి. కొంతమంది ముందు రావచ్చు, కొంతమంది తర్వాత రావచ్చు. ఇన్స్పిరేషను అందరికీ అవసరమే. ఆ ఇన్స్పిరేషన్ పరంపరలో ఈరోజు నేను బేలూరు మఠ్ విజిట్ గురించి డిస్కస్ చేశాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.